సన్నీ లియోన్ సాంగ్ అని ఫేమస్ అయింది కానీ గరుడవేగ సాంగ్ అని ఫేమస్ అవ్వలేదు. ఈ నోటి నోటి కెమెరా మ్యాన్ మిస్టర్ ఆరెంజ్ తో మిస్టర్ రెడ్ అండ్ మిస్టర్ గ్రీన్ అది మా కోడ్స్ నేమ్ చీ కోడ్ నేమ్ మన క్వింటిన్ టారంటినో పెద్ద ఫ్యాన్ కాబట్టి బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. హాయ్ ఆల్, వెల్కమ్ టు వరల్డ్ మస్ట్ వాచ్, డిస్కవర్ ద వరల్డ్ ఆఫ్ సినిమా హియర్. ఓకే, సో ఈరోజు మన వీడియో థంబ్నైల్ చూసే ఉంటారు. అవును, చెప్పు. గరుడవేగ సినిమా ఎందుకు అంత నడవలేదు అంటే, నడిచింది సినిమా బాగానే హిట్ అయింది అంటారు కానీ వీడు అంటాడు ఏమో నాకంటే అంతే. హిట్ అయితే అయ్యింది కదా, హిట్ అయింది కానీ ఓ గూఢచర్య ఏం సక్సెస్ అయితే రాలేదు అనుకో. అంటే జనరలీ ఈక్వల్లీ రెండు స్పై మూవీస్ లాంటివే. అవును, కానీ స్పై మూవీ అంటే తెలుగులో గుర్తొచ్చేది గూఢచర్య. గూఢచర్య కంటే గరుడవేగ బెటర్ కానీ, చాలా బెటర్. యువర్ థింకింగ్ యా యాక్చువల్లీ. అవును, అసలు ఎందుకు అనిపించిందిరా నీకు? ఎందుకు బెటరేనా? కంపేర్ చేసుకున్నా గూఢచారి, ఇది రెండు స్పై మూవీస్ అంటారు కానీ స్పై మూవీస్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఒక మిషన్ ఉండాలి, మిషన్ని సాల్వ్ చేసే టైప్లో అనుకుంటాం. అవును కదా. కానీ గూఢచారి తీసుకోవాలి, ఒక రివెంజ్ మూవీలా ఉంటుంది ఏదో, అంటే వాడి ఆరిజిన్ ఏదో తెలుసుకునే టైప్లో. లేదు, ఇక్కడ ఇక్కడ మనకు కొత్త పాయింట్ ఉంటుంది. ఇది ఇప్పటిదాకా స్పై మూవీస్ అన్నిటినీ పార్ట్ని బ్రేక్ చేసినట్టు ఉంటుంది గూఢచారి. ఆ విషయంలో మన గూఢచారి గ్రేట్ టెక్నాలజీ యూజ్ చేసింది, లైక్ మూవీలో యూనివర్సల్ సబ్జెక్ట్ ఉంటుంది గరుడవేగలో. ఆ గూఢచారిలో వాడు ఏమంటారు డైరెక్షన్ చెప్పిన ట్వెల్వ్ త్రీ అదే పెద్ద సీన్ లా చెప్పిస్తారు. ఏమంటారా, మన స్కూల్లో ఉన్నప్పుడు మనం అమ్మాయిని చూడడానికి చెప్తున్నట్టు దాని ఏదో పెద్ద సీన్ లా చెప్తారు. ఫ్యామిలీ మ్యాన్ గరుడవేగ తర్వాతే వచ్చింది కదా? అవును, ఇప్పుడు వచ్చింది. బట్ అంటే అసలు ఫ్యామిలీ మ్యాన్ ఇన్స్పిరేషన్ గరుడవేగ ఏమో అన్నట్టు ఉంటది. అంటే యాజ్ అ ఫ్యామిలీ పర్సన్ అంత బాగా చూపిస్తారు దాన్ని. ఫ్యామిలీని డీల్ చేసుకుంటూ ఆ స్పై వర్క్ చేయలేక ఇరిటేట్ అవుతూ, ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ సీజన్ టూలో ఆయన అందుకనే జాబ్ మానేసినట్టు చూపిస్తారు ఫ్యామిలీని చూసుకోవడానికి. సో అట్లా చాలా అనిపించింది. అంటే కొంచెం చాలా ముందు తొందరగా ఆలోచించారేమో, అంటే కొత్తగా ఆలోచించారేమో అన్నట్టు అనిపించింది బాగా. అది దగ్గర ఏదో ఒక గ్యాడ్జెట్ ఉంటారు, నొక్కగానే ఓపెన్ అవుతుంది, అది చూడడానికి అంతా హైఫై టైప్లో ఉంటారు కదా. నా క్రేజీ అనిపించింది తెలుసా అది ఫస్ట్ సీన్ లో. ఈవెన్ కీబోర్డ్ కూడా, అది కీబోర్డ్ క్రేజీ అనిపించింది ఫస్ట్ సీన్ లో నాకు. ప్రొజెక్టర్ కీబోర్డ్ అంటే ఎట్లా పనిచేస్తుంది బాగా తెలుసు. చెప్పు, స్కిప్ చేసేద్దాం. కదా అదే కదా, ఏంది అర్థమైంది. నేను అనేతానా నీ కుళ్ళే జలసైఫలో స్క్రీన్ ని టచ్ స్క్రీన్ చేయొచ్చు అన్నమాట. టెక్నాలజీ ఉంది, సిమిలర్ టెక్నాలజీని. అది ఎందుకు వాడరు తెలుసా ఈ మూవీలో? టెక్నాలజీ చూపించడానికి. కీబోర్డ్ మీద టచ్ చేస్తే ఫింగర్ ప్రింట్స్ పడతాయేమో అని. ఓ మ్యాన్, యూ షేకింగ్ మ్యాన్. దాని తర్వాత నెక్స్ట్ హీరో ఎంట్రెన్స్ సీన్ రా, అది కూడా నాకు చాలా కష్టం చూపిస్తున్నారు. అండ్ జాబ్ చూపిస్తున్నారు, దట్టు మళ్ళీ కామెడీని మిక్స్ చేసి, అంత క్రేజీ అనిపించింది. దానికంటే ముందు ఆ చేస్ సీన్, ఆ స్నైపర్ సీన్ దగ్గర సీన్ అంతా అంత డీటెయిల్ గా మరి ఏదో అనాలిసిస్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నా. కలాకండి తెగుద్ది, నాకు అదే అనిపిస్తుంది. మరి ఎందుకు యాక్చువల్లీ బొంగు? ఓకే సరే, ఆగు. యాక్చువల్లీ అది చాలా బాగుండింది ఆ మూవీలో. ఎలివేషన్ లేకపోతే నేను మొత్తం సినిమా నాకు గుర్తు రావట్లేదు. రాజశేఖర్ దీంట్లో స్పైయా? అంతా ఇట్లా ఫ్లోలో కనెక్ట్ అయ్యి వెళ్తుంటాము. మాస్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి డీడియో సాంగ్ కూడా పెట్టారు. ఆ సాంగ్ ఎంత హిట్ అయింది, చాలా ఫేమస్, ప్రతి కాలేజ్ ఫంక్షన్స్ లో ఫెస్ట్ లో వేసేవాళ్ళు, అంత ఫేమస్ అయింది. కానీ దానివల్ల అది కూడా పెద్ద ఎఫెక్ట్ చూపించలేదు. చూపించింది అనుకుంటున్నా కానీ అంత చూపించలేదు. అవును, సన్నీ లియోన్ సాంగ్ అని ఫేమస్ అయింది కానీ గరుడవేగ సాంగ్ అని ఫేమస్ అవ్వలేదు. కరెక్ట్ అయినా గూఢచారితో చేయటం, గూఢచారి ఇంకో స్పై మూవీ చెప్పి, నాకు మంచి స్పై మూవీ రీసెంట్ టైమ్స్ లో వచ్చింది ఇండియాలో. ఇండియాలో అంటే మన తెలుగు సినిమా రాబోతుంది. తెలుగు సినిమాలు చెప్పు రాబోతుంది. ఏజెంట్ బెస్ట్ స్పై మూవీ. నువ్వేదరా, ఏం స్పై మూవీ ఏం రాలేదు కదా తెలుగులో. తెలిసి మన దగ్గర వచ్చింది అంటాడు. కాప్ స్టోరీస్ వచ్చాయి కానీ స్పై మూవీస్ ఏం రాపులు. స్పై లైఫ్ ఎలా ఉంటది? స్పై అరే వాడు గూఢచారి తెలుసా? సరేరా, అరే గూఢచారి తెలియాలా సీన్ గుర్తుంది మీకు? వాడు వస్తాడు అప్పటికి ఇండియాలో మోస్ట్ వాంటెడ్ లెక్క చూపిస్తుంటారు ఎవరు, మన హీరో ఆడియో స్టేషన్ వేసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అసలు మూలో
క్యాప్టెన్ దాస్ వేసుకుని అంతకనే బాగుంటది. క్యాప్టెన్ దాస్ వేసుకుని గుర్తుపట్టద్దని వేసుకున్నాడు. అరే అంత పెద్దోడు వాడు ఏంటి పెద్ద ఏజెంట్ లైక్ అప్పుడే చూపిస్తారు అంత బ్యాచ్ లో టాపర్ ఆఫ్ ది బ్యాచ్ అనేది సీన్ ఇస్తారు కదా అక్కడ ఎక్కడో ఒక సీన్ లో టీవీ నైన్ కెమెరా దొక్కుతాడు రావడం సినిమా అంతా ఆడకపోవడానికి. ఓకే నీకేమనిపిస్తుంది సినిమా ఆడకపోవడానికి రీజన్ రాజశేఖర్ని పెట్టడం వల్ల అని అనిపిస్తుంది నాకు. కానీ యాక్చువల్లీ అండ్ రాజశేఖర్ పెట్టినా కూడా అసలు ఆయన అంటే రాజశేఖర్ లాగా ఉండడు ఆయన క్యారెక్టర్ లా ఉంటారు అనుకోను. సరే వేరే పెద్ద హీరోని పెట్టుంటే అప్పుడు చేంజ్ చేయాల్సి వచ్చారేమో హీరోని పెట్టాం కాబట్టి హీరో తగ్గట్టు సీన్ నేను రాజశేఖర్ పెట్టారు కాబట్టి మూవీ నడవలేదని చెప్పాను. అంటే పెట్టడం ఆయన పెట్టడం మంచి అండ్ యాక్చువల్లీ క్యారెక్టర్ కి జస్టిస్ చేశారు. సూట్ అయ్యారు కూడా క్యారెక్టర్ కి చాలా బాగుంది అంత నీట్ గా ఉంది. మార్కెట్ మార్కెట్ హీరో మార్కెట్ కూడా ఉంటారు కదా అట్ ద సేమ్. యాక్చువల్లీ అది ఒక్కటే రీజనే కాదు దో ఆయన అంతా బాగున్నా కూడా ఇది ప్రమోషన్స్ ఎక్కువ చేయలే. ప్రమోషన్స్ చాలా చాలా తక్కువ అయింది అసలుకి మూవీ రిలీజ్ రిలీజ్ అవుతుంటే తెలియదు. దాంట్లో ప్రమోట్ చేసినట్టు ఒకే ఒక దాన్ని సన్నీ లియోన్ సాంగ్ చేస్తాను సన్నీ లియోన్ సాంగ్ చేస్తాను. సినిమాలో కానీ చూసావా గ్రాఫిక్స్ కానీ సీజీఐ కానీ ఎక్కడున్నారా అవి చూసావా అదే అలా ఉన్నాయి. ఫ్లైట్ అనేది ఆ స్కేలింగ్ కానీ పారాచూట్స్ డ్రాప్ కావడం వి డిడ్ లాట్ ఆఫ్ ఆర్ అండ్ డి టు లుక్ దట్ రియల్. వీళ్ళు లొకేషన్ మీద చాలా ఫోకస్ 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 పెట్టారు అండ్ అది వర్కౌట్ అయింది వర్కౌట్ అయింది. నేను ఆ బ్రిడ్జ్ సీన్ ఉంటుంది చూడు వెహికల్ని నెట్టేస్తారు నీళ్ళలోకి ట్రైలర్లో ఆ సీన్ చూసినప్పుడు అయితే నిజంగా ఇది ఏదో ఫారిన్ లొకేషన్ ఏమో అన్నట్టు ఉండింది అది మన దగ్గర మన దగ్గరే అది కూడా అదే. సో బేసికలీ అదేంటి సినిమాటోగ్రఫీ అంత రిచ్ గా ఉండింది మొత్తం సినిమాటోగ్రఫీ అంటే సీన్ అన్నీ నెక్స్ట్ లెవెల్ లో ఉండే సినిమాటోగ్రఫీ. సింపుల్ సీన్స్ మళ్ళీ అవి సింపుల్ సీన్స్ అంత రిచ్ గా చూపించారు చాలా బాగా చూపించారు. వాళ్ళందరినీ క్యాప్చర్ చేసి ఒక బోట్ లో పెడతారు. అవును అప్పటిదాకా మూవీ కంటిన్యూ సీరియస్ టోన్ లోనే రన్ అవుతూ ఉంటుంది. ఆ సాంగ్ ఉన్నా కూడా సాంగ్ తర్వాత కూడా మళ్ళీ ఫైట్ సీన్స్ మొత్తం ఇదే సీరియస్ టోన్ లోనే నడుస్తూ ఉంటుంది. సో చూసేవాడికి చిరాకు దొబ్బద్దు అని చెప్పేసి వాళ్ళని అందరినీ ఒక కంటైనర్ లో వేసిన తర్వాత ఒక టాక్ చాలా కామిక్ ఉంటుంది. అది వాళ్ళ ముగ్గురు కన్ఫ్యూజన్ టాక్ తో పాటు చాలా బాగా అంటే సడన్ గా నేను అంటే జోన్ అవుట్ అయిపోయి ఒక రిలాక్సేషన్ టోన్కి వచ్చేసాను. కానీ మళ్ళీ ఇట్లా డోర్ ఓపెన్ చేయగానే మళ్ళీ యాక్షన్ సీన్ స్టార్ట్ అవుతుంది. రైటింగ్ చాలా బాగుందండి ఆ టైప్లో నిజంగా సీరియస్ సిచ్యువేషన్స్ లో జోక్లు వేస్తారు. అది కొన్ని చోట్ల బెండ్ అయితే బ్లెండ్ అప్ ఆ బ్లెండ్ అప్ చోట గలీజ్ గా ఉంటాయి చండాలంగా. కానీ దీంట్లో చాలా నీట్ గా బ్లెండ్ అయ్యి ఈ సినిమాలో చాలా నీట్ గా బ్లెండ్ అయింది అది. సో రైటింగ్ కూడా చాలా బాగుండే ఈ మూవీ గురించి మీ మూవీలో అని చెప్పేసి PSV Garudavega 256.86 ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అసలుకి శ్రద్ధ దాసరా అసలు ఆమె ఎందుకు పెట్టారు ఈ సినిమాలో అర్థం కాదు. అసలు స్కేర్ క్యారెక్టర్ ఆమె అసలు విలన్ క్యారెక్టర్ చేసిన అంటే విలన్ క్యారెక్టర్ చేసిన ఆయన పక్కన పెడితే ఆయన ఆబ్వియస్లీ చాలా బాగా చేస్తాడు చాలా మంచి యాక్టర్. కానీ ఆ క్యారెక్టర్ని రాసుకున్న విధానం అంటే స్క్రీన్ ప్రెజెంట్ మేబీ తర్వాత సీన్స్ ఏమైనా ఎడిటింగ్లో పోయాయేమో కానీ ఆ క్యారెక్టర్ని చూపించిన కొన్ని సీన్స్లోనే ఆయనకంటూ ఒక క్యారెక్టర్ బిహేవియర్ని మనకి చూపిస్తారు. లైక్ ఒక హాబీ పెడతారు బటర్ఫ్లై కలెక్షన్ చూసేది. అంటే గోస్ట్లో మన ప్రవీణ్ సత్తారు సినిమాటిక్ యూనివర్స్ అనమాట. గొడవగా వస్తారని టాక్ వస్తే బాగుంటుంది కానీ అండ్ గోస్ట్ ట్రైలర్ మొన్న రిలీజ్ అయింది అండ్ గోస్ట్ ట్రైలర్ కూడా క్రేజీ ఉండేది. సో ఆబ్వియస్లీ అది మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పడానికి గరుడవేగా ఒక ఎగ్జాంపుల్. అండ్ దీనికి ముందు సిమిలర్ జానర్స్ కాకపోయినా దీనికి ముందు కూడా లైక్ గుంటూ టాకీస్ లాంటి ఎడల్ట్ కామెడీ కానీ డిఫరెంట్ గా ట్రై చేశారు. సో ఇది కూడా డిఫరెంట్ గానే ఉంది కాబట్టి డెఫినెట్లీ మనం ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ గా పెట్టుకోవద్దు అయినా పెట్టుకోవచ్చు. కానీ చూడాలి అందరం చూడాలి ఫస్ట్ చూడాలి. కానీ నాకు ఎందుకో నాకు బాగా చాలా కాన్ఫిడెన్స్ ఉందిరా చాలా కాన్ఫిడెన్స్ ఉంది ఖచ్చితంగా వర్కౌట్. వీడియోలో మేము ఏం స్క్రిప్ట్ రాసుకోకుండా ఏం మాట్లాడో మాకు కూడా అర్థం కాలేదు. లైక్ ఎందుకో గూఢచారితో కంపేర్ చేయాలనిపించింది గూఢచారి కంటే బెటర్గా చెప్పాలని అనిపించింది అండ్ దీంట్లో కొంచెం మంచి పాయింట్స్ని పొగడాలని అనిపించింది. అండ్ ఎంతవరకు దీంట్లో పాయింట్ ఉందో పాయింట్ లేదో అనేది మీరే చెప్పాలి.
కంటిన్యూ చేయాలనే చెప్పండి ఫస్ట్. కనీసం చూడటానికి బాగున్నారు కాబట్టి వీడి ఫేస్ చూడటానికి వీడియో చూస్తారా, పక్క కట్ చేస్తారా? మీరు మాట్లాడేదంతా బాగానే ఉంది కానీ కొంచెం సొల్లు ఎక్కువైంది, ఇట్లా కాదు. ఏ టాపిక్ మీద చేస్తే బాగుంటుందో అదైనా చెప్పండి, మేము దాని మీద కంటిన్యూ చేస్తాం. ఎందుకంటే మేము వాయిస్ రికార్డ్ చేసి దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ లో ఇమేజెస్ పెట్టి దాంట్లో వీడియోస్ పెట్టి ఆ ఎడిటింగ్ చేస్తుంటే చిరాకు దుబ్బుతుంది అండ్ మా ఇద్దరికి టైం ఉండట్లేదు, అందుకని ఛానల్లో కంటెంట్ ఎక్కువ రావట్లేదు. సో ఈ కంటెంట్ అయితే కొంచెం ఈజీగా రావచ్చు అని మాకు అనిపిస్తుంది అండ్ మీ సపోర్ట్తో అది ఇంకా బాగా చేస్తాము. ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందో కమెంట్స్ చేయండి. దట్స్ ఇట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.